महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదయత్తస్య నిశ్రతే వాణి జన్మకన్యా ప్రవాహవత్ ప్రేక్షకులకి నమస్కారం। నేను మీ నానాజీ పట్నాయక్। మనం ఈ రోజు ఈ యొక్క పక్ష ఫలితాలలో ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి మే 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి పక్ష ఫలితాలు గనుక చూసుకున్నట్లయితే అందులో ముఖ్యంగా లగ్నాత్ ఫలితాలు ఇవి రాశి నుంచి కాదండి, లగ్నాత్ ఇంకా లగ్నం తెలియని వారు సెకండ్ ఆప్షన్గా రాశి చూసుకోండి, కానీ ముఖ్యంగా అయితే మీరు లగ్నం నుంచే చూసుకోండి। అదేవిధంగా ఈ యొక్క లగ్నం నుంచి ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొంది ఉన్నాయి, ఏ రాశుల్లో ఉంటూ ఏ ఏ తేదీల్లో మారుతున్నాయి ముందుగా మనం తెలుసుకుందాం। ముఖ్యంగా ఇక్కడ రాహు మేషరాశిలో సంచరిస్తున్నాడు, అదేవిధంగా రవి బుధుడు వృషభరాశిలో ఉన్నారు, అందులో బుధుడు ముఖ్యంగా వక్రించున్నాడు। అదేవిధంగా మీనరాశిలో గురువు మరియు శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది, కుంభంలో శని కుజుల సంచారము, తులలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది। ఈ యొక్క కుజుడి యొక్క సంచారము 17వ తేదీ నుంచి మీనంలోకి మారుతుంది, అదేవిధంగా శుక్రుడు మీనంలో ఉన్నటువంటి శుక్రుడు మేషంలోకి 24వ తేదీకి మారుతున్నాడు। ఈ యొక్క గ్రహాల ఆధారంగా ద్వాదశ లగ్నాల వారికి కూడా వారికి స్థితి కానీ అదేవిధంగా ధన విషయము, కుటుంబ విషయము, ఉద్యోగ సంబంధించిన విషయాలు, వ్యాపార సంబంధించిన విషయాలు, రుణ రోగ శత్రు సంబంధించినటువంటి విషయాలు మరియు విదేశీ సంబంధించినటువంటి విషయాలు, ఇలా అనేకమైనటువంటి విషయాలు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం। మీనలగ్నం వారికి చూసుకున్నట్లయితే మీనం వారికి ఈ పక్షంలో అంటే 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థ దృష్ట్యా మీకు ఎలా ఉండబోతుంది అని చూసినట్లయితే, మీరు కొంత కంఫర్ట్ జోన్లో ఉన్నాను అని అనుకోగానే మరలా ముందున్న రాహు వెనక శని రాశిలో కుజుడు వస్తున్నందుకు కొంత మళ్ళా కొంత టైట్ పొజిషన్ ఉంటుంది। అది ఉద్యోగంలో కావచ్చు, మీరున్న ప్రదేశంలో కావచ్చు, మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో కావచ్చు, ఏదో తెలియని ఒత్తిడి వర్క్ అనేటువంటిది అధికంగా ఉంటుంది। ధన సంబంధించినటువంటి విషయాలలో చూసుకున్నట్లయితే 17 తేదీల నుంచి మీకు రావాల్సినటువంటి ధన విషయంలో పోస్ట్ పోండ్ అవుతూ ఉంటాయి రావాల్సిన విషయాల్లో। కాబట్టి ఏంటంటే ఏదైనా సరే 16-17 తేదీ లోపలే తీసేసుకుని ఈ పక్షం మొదట్లోనే తీసేసుకుని ఇంకా ముందు తీసుకున్నా పర్లేదు, 17వ తేదీ దాటినవ్వకండి, దాటిందంటే అది స్లోగా లేట్ అవుతూ ఉంటుంది, ఇంకా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది రావాల్సినటువంటి ధనం విషయంలో। కొన్ని వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, అదేవిధంగా భూమికి సంబంధించినటువంటి విషయంలో అంటే భూమి సాఫ్ట్వేర్ రిలేటెడ్ కొన్ని ఫైరీ రిలేటెడ్ ఐటమ్స్ ఉంటాయి చూసారా, కొన్ని అగ్ని సంబంధించినటువంటి ఐటమ్స్ ఇట్లాంటి వాటి మూలంగా కూడా కొంతవరకు మీకు ధనయోగం కనబడుతున్నది। సంతానం కోసము చేసే ప్రయత్నం కొంతవరకు కొన్ని ఒత్తిళ్ల నడుమ కొంతవరకు ఫలకృతం అవుతుంది, ఎందుకంటే ఇక్కడ గురువు పంచమాన చూస్తున్నాడు కానీ పాపకత్తర మధ్యం చూస్తున్నాడు ఇక్కడ మెయిన్గా। అది వివాహం విషయంలో ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే విషయంలో కూడా ఇటువంటి ఫలితాలు వస్తున్నాయి। కాబట్టి ఏంటంటే ఇక్కడ కొంత మీరు శని రాహు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడమే మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది। అలాగే మరొక విషయం ఏంటంటే కాస్త వాహనాలు మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి, కొనుగోలు చేసి ఏదైనా వస్తువులు వాహనాలు గృహాలు కొనుగోలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి, పరిపూర్ణంగా వాటికి సంబంధించినటువంటి పేపర్స్ ఏమిటని చెప్పి చూసుకొని కొనుగోలు చేయండి। హయ్యర్ ఎడ్యుకేషను కొన్ని పుణ్యకర్మలు పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు, బ్యాంక్ ఫైనాన్స్ ఇట్లాంటి రంగాలు, టీచింగ్ లా జ్యుడిషియరీ ఈ రంగాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కాంట్రాక్ట్ బేస్ కావచ్చు, డైరెక్ట్గా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, కొంతవరకు మీకు వచ్చేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి। అలాగే వ్యాపార లాభాలు కూడా ఈ పక్షంలో లాభదాయకంగానే ఉంటుంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు। కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మొదట్లో కొంత అయ్యో నేను ఇది పెట్టాను అవసరంగా తప్పు చేశానేమో అనేటువంటి ఫీలింగ్ కలిగి దాని తర్వాత మంచి లాభాల్లోకి వెళ్తుంది। అయితే రాజకీయ నాయకులకి మీరు తీసుకునే నిర్ణయాల విషయాల్లో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి, కాకపోతే ఆ నిర్ణయాలు కూడా కొంతవరకు ఒత్తిడితో కూడి అంటే మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాను కానీ నేనేదో ఒత్తిడిలో ఉన్నాను, ఏదో కూడా స్ట్రక్ అప్ అయిపోయినట్టుగా ఉన్నాను అనేటువంటి ఫలితాలు వస్తుంటాయి కాస్త ఈ మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే। ఫైనాన్స్ విషయంలో చాలా బాగా కలిసి రావాలి అంటే దుర్గాదేవి లేదా ఈశ్వరుడు
యొక్క స్తోత్రాలు అధికంగా చేస్తూ ఉండండి. ఆ స్తోత్రాల యొక్క పఠనం మీకు ధనయోగాన్ని ఇస్తుంది. ముఖ్యంగా అంటే మీరు చేసే పనుల్లో క్లారిటీ కానీ ఇటువంటివన్నీ కూడా ఇస్తుంది. ముఖ్యంగా మీరు ఈ లగ్నం వారు అంటే మీన లగ్నం వారు చేసుకోవాల్సినటువంటిది రాజరాజేశ్వరి అమ్మవారు లేదా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చేసుకుంటూ కుజా శని రాహుగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో లగ్నాత్ ఇవే ఫలితాలు ఫైనలా అని చెప్పి మీకు సందేహం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, గోచార ఫలితాలు ఇవి. అంటే దీనికంటే ముఖ్యంగా మన జన్మజాతక ఫలితాలు చూసుకోవాలి. అది ఎలా చూసుకోవాలి అంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి ఏ తేదీలో జన్మించారు, ఏ సమయంలో జన్మించారు, ఏ నెల ఏ సంవత్సరంలో జన్మించారు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఏ తేదీలో జన్మించారో దాన్ని బట్టి మీ యొక్క నక్షత్రం తెలుస్తుంది, మీ యొక్క రాశి తెలుస్తుంది, సమయాన్ని బట్టి మీ యొక్క లగ్నం తెలుసుకోవచ్చు. మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నం నుంచి మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, లగ్నం నుంచి ఏ గ్రహం ఎక్కడుంది, మీకు కీర్తినిచ్చే గ్రహం ఎక్కడుంది, మీకు ధనాన్ని ఇచ్చే గ్రహం ఎక్కడుంది, అదేవిధంగా మీ ఉద్యోగ వ్యాపార సంబంధించినటువంటి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మీ గృహ యోగాన్ని ఇచ్చేటువంటిది, మీ వివాహ యోగాన్ని ఇచ్చేటువంటిది, మీకు హోదాని రాజకీయ యోగాల్ని, అదేవిధంగా ఒక మంచి మల్టీమిలియనర్ అయ్యేటువంటి ధనయోగాలు ఉన్నాయా, లేకపోతే నష్టపడిచేటువంటి యోగాలు ఉన్నాయా, మోసపోయేటువంటి యోగాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీ యొక్క జన్మలగ్నం నుంచి ఆ యొక్క గ్రహాలన్నీ స్థితి పొంది ఉంటాయి. ఆ యొక్క గ్రహాలు ఉన్న స్థితిని బట్టి, ప్రస్తుతం నడుస్తున్నటువంటి మహాదశని బట్టి మీకు ప్రస్తుతం ఏం జరుగుతుంది అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, మరి మన జన్మజాతకంలో ఇవన్నీ ఉన్నప్పుడు ఈ గోచార ఫలితాలు ఎందుకు అని. ఎప్పుడు కూడా జ్యోతిషాస్త్రం అనేటువంటిది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి మన యొక్క జన్మజాతకము, రెండవది గోచారము. గోచారం అంటే ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతున్నటువంటి గ్రహాల యొక్క స్థితి. ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతున్నటువంటి గ్రహాల యొక్క స్థితిని బట్టి మన జన్మజాతకం కొంతవరకు సపోర్ట్ని పొందుతుంది. అది ఎలాగా అంటే మనం చూడండి, లైఫ్లో మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత సిద్ధంగా ఉన్నా, ఒక బయటికి వెళ్ళాలి అంటే బయట ట్రాఫిక్ జామ్ ఉంటే వెళ్ళలేము, లేదా ఒక వైపు మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది అన్నప్పుడు ఇంకొక మార్గం ఏదుందో తెలుసుకున్నట్టు వెళ్తాం. అదేవిధంగా బయట వర్షం పడుతుంటే గొడుగు వేసుకుని వెళ్లాల్సి వస్తూ ఉంటుంది పరిస్థితి. బయట ఉన్నటువంటి మార్కెట్ని బట్టి మనం ఎలా అయితే వ్యవహరిస్తూ ఉంటామో, బయట ఉన్న వాతావరణము, మార్కెట్టు, బయట ఉన్న సిచ్యువేషన్స్ మనకు అనుకూలిస్తే మనకు ఎలా ఉంటుందో అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతున్నటువంటి గ్రహాల యొక్క స్థితి మన జన్మజాతకానికి అంత అవసరం అన్నమాట. అందుకని గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఆ గోచారంలో ఎలా ఉంది గ్రహస్థితి, మనం ఇందాక నేను ఉదాహరణ చెప్పినట్టుగా ఈ రూట్లో వెళ్తే మొత్తం ట్రాఫిక్ జామ్ ఉందని మనం ఎలా అయితే లొకేషన్ పెట్టుకొని ఆ యొక్క ఫోన్లో చూసుకొని ఇంకో మార్గంలో వెళ్ళి ఎలా అయితే త్వరగా చేరుకుంటామో, అదేవిధంగా ప్రస్తుతం గోచారంలో ఈ గ్రహాల యొక్క స్థితి ఇలా ఉంది కాబట్టి ఈ యొక్క అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఈ యొక్క అవకాశాలు మనకు వస్తాయని చెప్పి తెలుసుకుంటూ ఆ గ్రహ ఆరాధన, మనకి ఏ గ్రహం యొక్క సపోర్ట్ కావాలో ఆ గ్రహం యొక్క ఆరాధన చేసుకోవడము, ఆ దేవతామూర్తిని స్మరించుకోవడము, అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వీటితో పాటు ఏ విషయాల్లో తొందరపడాలి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది మనకి గోచారం వల్ల తెలుస్తూ ఉంటుంది. కాబట్టి గోచార విషయాలు తెలుసుకుంటూ ముఖ్యంగా మన జన్మజాతకంలో ఉన్నటువంటి యోగాలను తెలుసుకుంటూ ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారని, ఇప్పటి వరకు చెప్పినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్పింది నేనైనప్పటికీ కూడా చెప్పించింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ శ్రీమాత్రే నమః.